న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఎల్ఐసి ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ నల్ల బ్యాడ్జీలతో కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ ఇండియా ఎల్ఐసి ఏజెంట్ల సంఘం పిలుపు మేరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిరసన చేస్తామని చెప్పారు. ఏజెంట్లకు గ్రాట్యూట్యూడ్ 20 లక్షల వరకు పెంచాలని, ఏజెంట్ల పిల్లలకు ఎడ్యుకేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని, ఇన్సూరెన్స్ పాలసీలపై జీఎస్టీ రద్దు చేయాలని, పాలసీదారులకు రోజు రోజుకు బోనస్ తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బోనస్ పెంచాలని, పాలసీదారుల్లోనూ ఇంట్రెస్ట్ తగ్గించాలని, ఏజెంట్లకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చకపోతే డివిజన్, జోనల్, ఇండియా స్థాయిలో ధర్నాలు చేస్తామని చెప్పారు. ఏజెంట్ల సంఘం పిలుపు మేరకు ఈ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సెప్టెంబర్ 5 తారీఖు నాడు రెస్ట్ డేగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు వ్యాపారం బంద్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆఫీసులన్నీ ఏజెంట్లు రాకుండా చూసుకుంటాం. అదేవిధంగా కానీ ఎల్ఐసి కానీ ఐఆర్డిఏ కానీ స్పందించినట్లయితే డివిజన్ లెవెల్లో ధర్నా చేస్తాం. అప్పటికి స్పందించినట్లయితే జోనల్ లెవెల్లో ధర్నా చేస్తాం. ఆ తర్వాత కూడా ఇంకా స్పందన రాకపోయినట్లయితే ఆల్ ఇండియా లెవెల్లో ఢిల్లీలో మా యొక్క డిమాండ్స్ ఏంటంటే, ముఖ్యంగా పాలసీదారులకు బోనస్ రోజు రోజుకు తగ్గుతుంది. పాలసీదారులు ఎంతో కష్టపడి కట్టిన ప్రీమియంపై బోనస్ పెంచాలి.